హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి. ఏంటి అన్నరాధ గారు ఎదురుకుండా ఎడ్డుపైన మొక్క పెట్టుకొచ్చున్నారు అనుకుంటారేమో మీరు. దీనికి ముఖ్యమైన కారణం ఉందండి. ఆ కారణం ఏంటో మీతో డిస్కస్ చేయడానికే ఈ వీడియో తీశాను నేను. మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఏంటంటే, అది ఇది ఈ చెట్టు అండి. ఈ మా బాల్కనీలో మూల కార్నర్ లో ఉందండి. ఈ కార్నర్ లో ఉన్నదానికి పెద్దగా ఎండ తగలలేదండి. ఈ మధ్య మరీ రావట్లేదు ఎండ. నేనేం చేశానంటే ఈ ఎండ తగలపోయేటప్పటికి నేను అనుకున్నాను డల్ అయిపోతాను, చెట్టు బలహీనంగా తయారైందని చెప్పి. నాకు తెలియక అదేమో అసలు మామూలు దాని ప్రాబ్లం ఏంటంటే రూట్ రాట్ అవుతుందండి. అంటే లోపల వేడి కుళ్ళిపోతుంది. నాకు ఆ విషయం తెలియక డల్ అయిపోతుంది ఉండకొంతకి. దీనికి బలం సరిపోలేదేమో అని అనేసి నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేసానండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేసేటప్పటికి దాని పరిస్థితి ఎలా ఉందంటే, మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఎలా ఉంటుంది దాని పరిస్థితి, అలా అయిందనమాట. అది అసలే అంతకుముందు చావు బతుకుల మధ్య కొట్టిమిట్లాడుతుంది. ఇంకా ఈ పని నేను చేసేటప్పటికి అది అలా అయిపోయింది. అలా అయిపోయేవాడికి ఇదిగోండి, అది వేసేటప్పటికి నేను ఇవాళ మారుద్దాం రేపు మారుద్దాం మట్టి అనుకుంటానే ఉన్నాను. చాలా రోజులు డిలే చేసేటప్పటికి చచ్చిపోయిందండి చివరికి. మీరు పొరపాటున మీరు వేయకూడని చెట్టుకు కనుక వేశారనుకోండి, బలహీనంగా ఉన్న చెట్టుకి, రూట్ రాట్ అవుతున్న చెట్టుకి వేసినప్పుడు, దీనికి పరిష్కారం ఏంటంటే మీకు అలాంటి అనుమానం వచ్చినప్పుడు, మీరు ఏదైనా చెట్టుకి ఫెర్టిలైజర్ వేసినప్పుడు, ఏదైనా సరే కెమికల్ అయినా సరే ఆర్గానిక్ అయినా సరే వేసినప్పుడు అది పాడైపోతుంది అనుకోండి. ఆ మరుసటి రోజు నుంచి మొదలైంది అనుకోండి అది పాడైపోవటం, అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే మట్టి అంతా తీసేసేయండి. మట్టి లోపల ఉన్న మట్టి మొత్తం తీసేసి బయట వేసేసి మళ్ళీ మామూలు పొడి మొత్తం తీసి దీంట్లో వేయండి. ఎందుకంటే ఆ పొడి మట్టిలో కూడా మళ్ళీ మనకి రెండు రకాలు దొరుకుతాయి. మాకైతే ఇక్కడ రెండు రకాలు దొరుకుతాయి అండి, ఒకటి ప్లెయిన్ సాయిల్, ఒకటి ఇంకోటి ఎండిపోయిన పేడ కలిపిన సాయిల్ అనమాట. అలా రెండు అమ్ముతారండి. ప్లెయిన్ మట్టి తీసుకుని వేయండి, అంతేగాని పేడ కలిపిన ఆయిల్ మట్టి వేయకండి. పేడ కలిపింది కూడా ఫెర్టిలైజర్ కలిపింది అవుతుంది కదా, కాబట్టి మీరు అది వేయకోకుండా మామూలు వేయండి. ఆ తర్వాత అది వేసిన తర్వాత లైట్గా వాటర్ పోసి ఒక నీడ పట్టును పెట్టండి. ఒక రెండు రోజులు నీడ పట్టును పెట్టారనుకోండి, ఆ తర్వాత తీసుకెళ్లి డైరెక్ట్గా ఎండలో పెట్టేయచ్చు. అప్పుడు నిదానంగా దాని కండిషన్ మామూలుగా వచ్చేస్తుందండి. అలా చేసుకోవాలి దానికి. ఇంకోటి ఏంటంటేనండి, ఇక ఈ రూట్ రాట్ ఏర్పడిన దానికి మనకు తెలియక పొరపాటున అది ఏమనుకుంటామంటే మనము బలం సరిపోలేదేమో. ఇప్పుడు నేను ఎలా అనుకున్నాను, అలాగే చాలా మంది పొరపాటు పడవచ్చు. అది మనకి ఎండ సరిగ్గా వస్తుందో లేదో ఎప్పుడైనా సరే మొక్కలకి గమనించుకోండి. ముఖ్యంగా ఈ రోజు మొక్కకు మటుకు, మనకి రోజు ప్లాంట్కి మటుకు ఎండ బాగా కావాలండి. 5-6 గంటలు కావాలి. అది తగ్గితే మాత్రం దీనికి కండిషన్ నిదానంగా క్షీణిస్తుందండి. 1 గంట అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఎక్కువ అసలు ఎండ తగ్గట్లేదు అనుకోండి ఆ ప్లేస్కి, ఇట్లా అయిపోతుందండి. రూట్ రాట్ అవటం అంటే కుళ్ళిపోవటం అనమాట. వేరు వచ్చేసి కుళ్ళిపోయి నిదానంగా చచ్చిపోతా ఉంటుంది అనమాట. నాకు ఆ విషయం తెలియక అది చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతా ఉంటే నేను బలహీనం అయిపోయిందేమో నా చెట్టు అని చెప్పేసి దానికి ఇంకా బలం వేయడానికి ట్రై చేశాను అనమాట. వేసి ట్రై చేసిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి దీని కండిషన్ ఇట్లా అయిపోయింది. నేను దాన్ని సరిచేద్దాం అనుకుంటున్నాను, ఇలాపై 4-5 రోజులు నేను చచ్చిపోయిందండి. మీరు మాత్రం గమనిస్తే మాత్రం వెంటనే తీసేసేయండి మట్టి. తీసేసి మామూలు మట్టి వేసుకుంటే మీ చెట్టు బ్రతకడానికి అవకాశం ఉందండి. ఈ విషయం చెప్పడానికే మీకు ఈ వీడియో తీసి పెడుతున్నానండి. అండ్ మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ ద్వారా అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.